through that or so that. Ellana anko a plus b, a plus 2d and so on up to n down is equals to n by 2 into 2a plus n minus 1 into b. మీకు ఇది ఆల్రెడీ తెలుసు అర్థమెటిక్ ప్రోగ్రెస్. ఇందులో ఎంత టర్మ్ కూడా తెలుసు మనం టెన్త్ క్లాస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ టీ అనేది కన్సిడర్. క్లియర్లీ టీ అని చూసి ఎంత ఇక్కడ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ టీ. ఇది మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేయాలంటే త్రీ స్టెప్స్. ఫస్ట్ ఎన్ ఈక్వల్ టు వన్, తర్వాత ఎన్ ఈక్వల్ టు కే, తర్వాత ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్. కానీ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రాయాలని చెప్పి నేను చెప్పు, లెట్ ఎస్ ఆఫ్ ఎన్ is a given statement. ఇట్లా రాసేసరికి సో ఇప్పుడు దీన్ని మాడిఫై చేస్తున్నాను. ఇందులో అప్పు ఎంటర్ అనడానికి ఎంత టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ అని చాలా సార్ చెప్తారు. సో రాసుకుంటే ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ టూ డి ప్లస్ సోన్ సోన్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై టూ ఇంటూ 2a plus n minus 1 into t. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్లో ఎప్పుడు ఏం తీసుకోవాలని చెప్పాను, ఒకే ఒక పరిష్కారం. సో ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏ అంటే ఆర్హెచ్ఎస్లో మాత్రము ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి కదా చెప్పుకొని ఇక్కడ రాసాము. ఇప్పుడు ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎల్హెచ్ఎస్లో ఒక ఏ వస్తుంది. ఈ ఎన్ వాల్యూ పట్టుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమొస్తుంది, ఆర్హెచ్ఎస్ వస్తుంది. అది కూడా ఏ వస్తే ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం ఈజీగోల్ పెట్ట. ఎన్ వాల్యూ ఎంత తీసుకోవాలి, వన్ కదా, వన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ అంతే లేదమ్మా. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత తీసుకోవాలి, వన్ తీసుకోవాలి. వన్ మైనస్ వన్ ఎంత అవుతుంది, జీరో. జీరో ఇంటూ బి ఏమవుతుంది, జీరో అవుతుంది. అంటే ఇక్కడ జీరో వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ టూ ఏ వస్తుంది. టూ టూ గెట్ క్యాన్సిల్ ఏ వస్తుంది. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రాసేసానా. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, దేర్ఫోర్ ఎస్ ఆఫ్ వన్ అవుతున్నాము. ఇది ఎన్ అనుకున్నాం కనుక ఎస్ ఆఫ్ వన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్. ఒక స్టెప్ లేదు. ఇప్పుడు ఎజ్యూమ్ చేసుకుంటా ఎలాగా, సపోజ్ ఎస్ ఆఫ్ కే ఈజ్ టు ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే. అప్పుడు ఎన్ ఉన్న చోట ఏమవుతుందన్నా మనకి కే వస్తుంది. రాసేసా ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ టూ డి ప్లస్ అండ్ సోన్ సోన్ ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి అంతే కదా మమ్మల్ని అప్పుడు వచ్చేది. ఎన్ ఉన్న చోటల్లా కే వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు కే బై టూ ఇంటూ టూ కే ప్లస్ సారీ టూ ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ కే వచ్చింది, ఇక్కడ కే వచ్చింది. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మనము స్టెప్ త్రీకి వెళ్తాం. స్టెప్ త్రీలో ఈ ఎన్ ఈస్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ తీసుకుంటాం. సో ఎన్ ఈస్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ టూ డి ప్లస్ అండ్ సోన్ సోన్. ఈ టర్మ్ మామూలుగా రాసేసుకోవాలని చెప్పాను, ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి ఇస్తే. కానీ ప్లస్ కే ఉన్న చోట మనం ఎంత పెట్టాలి, ఇప్పుడు కే ప్లస్ వన్ పెడితే కే ప్లస్ వన్ టర్మ్ ఇక్కడ యాడ్ చేస్తాం. అప్పుడు సమ్మాపి నీ టర్మ్స్ అవుతుంది, కే ప్లస్ వన్ టర్మ్స్ అవుతుంది. అంటే ఏ ప్లస్ కే మైనస్ కే ప్లస్ వన్ మైనస్ వన్, కే ఉన్న చోట కే ప్లస్ వన్ ఇంటూ మనకి ఇంకేముంటుంది నాన్న, డి ఉంటుంది. సో ఇక్కడ ఎంత యాడ్ చేసావో దీనికి కూడా నువ్వు అంత యాడ్ చేయాలి. సో కే బై టూ ప్లస్ టూ ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి ప్లస్. ఇక్కడ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అవుతుంది కదా, అక్కడ వన్ మైనస్ వన్ జీరో, ఏ ప్లస్ కే ఇంటూ డి అవుతుంది అంతే కదమ్మా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎల్సిఎం తీసుకుంటా, టూ ఎల్సిఎం తీసుకుంటే కే ఇంటూ టూ ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి అంతేనా. అది కానీ
ఈ టూ వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది, ప్లస్ టూ ఇంటూ ఏ ప్లస్ కే డి అవుతుంది. ఇక్కడ పోతే ఇంకా ఇది దీంతోను దీంతో కూడా మల్టిప్లై అవుతాము, అంటే ఏమవుతుంది టూ ఏ కే అవుతుంది. ఇది దీంతో మల్టిప్లై చేస్తే కే ఇంటూ కే మైనస్ వన్ ఇంటూ డి అవుతుంది ప్లస్ టూ ఏ. ఎంత వస్తుందన్నా ప్లస్ టూ కే డి అవుతుంది. బై ఎంత వస్తుందన్నా మనకి బై టూ వస్తుంది. ఇప్పుడు చూడు ఈ రెండింటిలోనూ టూ ఏ కామన్ అవుతుంది, తీసేసేనా మరి టూ ఏ కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ కే ఉంటుంది రాసారు ప్లస్ మరి ఈ రెండింటిలో టూ ఏ తీసేస్తే ఇక్కడ ఏ ఉండదు కదా, ఎంత ఉంటుంది అప్పుడు వన్ రాసేస్తాం. మరి ఈ రెండింటిలోని ఏమి కామన్ ఉంది, డి ఉంది కే ఉంది, తీసేసేనా మరి టూ ఉంది సారీ కే డి ఉంది. సో కేడి కామన్ తీసేస్తే ఒక పని చేద్దామా, ఇది ఇంకా సింప్లిఫై చేద్దాము. ఎలా చేస్తుంది సార్, కే ఇంటూ కే ఎంత అవుతుంది, కే స్కేల్ మైనస్ కేడి అవుతుంది కదా, ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు టూ కేడి ఉంది, అంతే కదమ్మ ఈ రెండింటిలోనూ టూ ఏ డి అనేది వచ్చింది. బై టూ రాసేసా, మళ్ళీ టూ ఏ ఇంటూ కే ప్లస్ వన్ రాసేసా, ప్లస్ కే స్కేర్ రాసుకుని టూ కేడిలోంచి ఒక కేడి తీసేస్తే ప్లస్ కేడి అవుతుంది, రాసేసానా ప్లస్ కేడి రాసేస్తాను. ఈజ్ డివైడెడ్ బై ఎంతమ్మా, అవును ఏదమ్మా టూ ఉంది రాసేస్తాను. ఇదేనా కేస్కే రాసేనా, టూ కేడీలోంచి ఒక కేడి తీసేస్తే టూ కేడీ కదా, ఓకేనమ్మా. ఇప్పుడు ఈ రెండింటిలో కే కామన్ తీయచ్చా, తీసేసానా టూ కేడీ కదా, కేస్కే ఎక్కడ వచ్చింది కదా, ఇక్కడ చూడాలి చిన్న మిస్టేక్ జరిగిందన్న. మరి కే స్కేర్ ఇంటూ కే రాసాం కదా, ఇంటూ డి ఉంది కదా, ఇంటూ డి ఉంది కదా, అది జాతర చేయాలి ఇక్కడ ఇక్కడ రాసినప్పుడు చాలా జాతర చేయాలి. కే స్కేర్ ఇంటూ డి మైనస్ కేడి ప్లస్ టూ కేడి ఇలా. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇందులో సపరేట్ చేస్తాం కదా, టూ ఏ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ కే స్కేర్ ఇంటూ డి. ఈ టూ కేడీలో కేడి పోతే ప్లస్ టూ కే డి ఇట్లా రాయాలి, అంతే కదా ప్లస్ కేడి పోతే టూ కేడీలో నుంచి ఒక కేడి తీస్తే ప్లస్ కేడి. ఈజ్ డివైడెడ్ బై ఎంతనా టూ, ఓకేనా. నువ్వు ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా కేడి కామన్ ఉంది కదా, కేడి తీసేయచ్చు కదా, కేడి తీసేస్తే ఇక్కడ రాస్తాను టూ ఏ ఇంటూ కే ప్లస్ వన్ రాసేసాను, ప్లస్ రాసి ఇందులో కేడి కామన్ తీసేసాను అనుకో, వెరీ గుడ్ అన్న, కే ప్లస్ వన్ ఈ డివైడెడ్ బై ఎంత టూ. కానీ ఇందులోను ఇందులోనే ఎంత కామన్ ఉన్నా మనకి కే ప్లస్ వన్ తీసేసా, సో కే ప్లస్ వన్ తీసేస్తే బై టూ ఇక్కడ ఉంది కదా తిరిగి ఇచ్చేసా, ఇక్కడ ఎంత ఉంది నాన్న ఇక్కడ టూ ఏ ప్లస్ కే, అంతే కదా నాన్న. మరి కే ఉన్న చోట ఎంత రావాలి మనకి, కే ప్లస్ వన్ రావాలి కదా, దీన్ని ఎలా మాడిఫై చేస్తుంది, ఈజ్ ఈక్వల్స్ కే ప్లస్ వన్ బై టూ రాసుకుని టూ ఏ రాసుకుని కే ప్లస్ వన్ మైనస్ వన్ రాసిన కేనే కదా, ఈ రెండు కట్టలు ఇదే ఇంటూ డి. ఇప్పుడు చూడు వచ్చేసింది కే ఉన్న చోటల్లా ప్లస్ వన్ మైనస్ వన్ పెట్టకూడదు మళ్ళీ కేడీనే, కానీ ఇలా ఎందుకు రాశాను, కే ఉన్న చోటల్లా కే ప్లస్ వన్ రావాలి, ఆర్ ఎన్ ఉన్న చోటల్లా కే ప్లస్ వన్ రావాలి, వచ్చేసిన అంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్, ఓకే.